గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంపెనీ రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉంది కదా అధ్యక్షుడు, 7 crore మ్యాండేస్, 30,000 పండ్లు, వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా 3,000 కిలోమీటర్ల సిసి రోడ్స్, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులమ్స్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు కంపల్సరీ చేశాం, అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేశాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే, ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేసింది, మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే, ఖచ్చితంగా అది ఈ యాక్ట్లో ఉంది అధ్యక్ష. అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది, దాదాపు కొన్ని 13,000 కోట్లు దారి మళ్లించారు, చాలా అసలు పని లేకుండా చాలామందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకతవకలు జరిగినాయి అనేది చాలాసార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష. అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం, కానీ చాలా కొంచెం లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకి మనం ఖచ్చితంగా కల్పించే ఉంది, ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు, ఇది రూల్లో ఉంది. ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సిన కనీసం తాగునీటి మనం ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు. అలాగే గౌరవ సభ్యురాలు అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా పనిచేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది ఏమి పెట్టగలరా చూసుకోవడానికంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడతాం అధ్యక్ష. అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. చెప్పాలని కావలేదు ఎందుకని మీరు అడిగారు. అలాగే జాబ్ కార్డ్స్లో అవకతవకల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. అలాగే జియో నంబర్ 646 ఇష్యూడ్ ఆన్ 15/11/2024 టు రిలీజ్ ఆల్ ద ఇర్రేషనల్, ఇందాక ఇది పత్తిపాటి పుల్లారావు గారు అడిగిన ప్రశ్నకి అధ్యక్ష. జియో నంబర్ 646 ఇష్యూడ్ ఆన్ 15/11/2024 టు రిలీజ్ ఆల్ ది ఇర్రేషనల్లీ డిడక్టెడ్ పేమెంట్స్ అమౌంటింగ్ టు 331 crores బై ద ప్రీవియస్ గవర్నమెంట్. అలాగే ముందుగా మొదటి సభ్యులు అడిగింది ఏంటంటే మన్రే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే, మన్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష. ఇది 100 రోజులు ఎవరికైతే పని కావాలో, కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు, ఇది పూర్తిగా ఇది లేబర్ బేస్డ్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ డ్రివెన్. సో ఎవరైతే 100 రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అది, 15 రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి మన కాంపెన్సేషన్ కూడా పే చేయాలి. అలాగే ఇంకొక ప్రశ్నకి అధ్యక్ష, సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీని అనుసంధానం చేస్తారా అంటే, విఆర్ సపోర్ట్ ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇస్ ఎ ప్రయారిటీ ఫర్ నరేగా. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసరి